हाई फ्रेंड्स, नेनु सायकृष्ण। नेनु ई रोजु मीकु मन चानल आरु संवत्सराल कंप्लीट चेसुकुन्न अदे अंटारु कदा आरु वसंतालु कंप्लीट चेसुकुन्न चिट्टी पाप अयि एडो वसंतंलोकि अडुगु पेडुतुंदि अन्नट्टु सेम मनं कूडा अलागे अडुगु पेट्टबोतुन्नाम। सो यारु संवत्सराल मनं एं साधिंचाम अनेदि पक्कन पेडिते सो చాలా విషయాలు నా లైఫ్ గురించి కానివ్వండి, కొన్ని విషయాలు మన యూట్యూబ్ గురించి కానీ ఈ జర్నీలో నాకు ఎదురైన సంఘటనలు కొన్ని కొన్ని మీతో ఈ వీడియోలో ఎప్పుడు మీరు వినని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ సంఘటనలు చెప్తాను. సో అది పక్కన పెట్టేస్తే ముందుగా మనం ఈరోజు ఏదన్నా సాధించామంటే దానికి ఖచ్చితంగా ఫస్ట్ నా గురువులే నాకు కారణం. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవలేకపోయినప్పటికీ, సో చదివిన మంచి స్కూల్స్లో కానీ వాళ్ళు నేర్పించిన మనకి మంచి బుద్ధులు కానివ్వండి, సంస్కారం కానివ్వండి, చదువుతో పాటు ఇదంతా కొంచెం ఎక్కువ ఉండేది. మంచి వాతావరణంలో అప్పుడు అప్పట్లో మంచి వాతావరణం ఉండేది స్కూల్స్లో కానివ్వండి, ఇప్పుడంతా కూడా రుద్దేయటం ఇట్లా ఉండేది. కానీ అప్పుడు మాత్రం మంచి వాతావరణంలో చదువుకోవటం, మంచి టీచర్స్, మంచి విద్యా బుద్ధులు నేర్పించేవాళ్ళు. సో వాళ్ళందరూ నాకు దొరికారు, నా అదృష్టం. సో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అటువంటి టీచర్స్ నాకు దొరికారు. సో అదేవిధంగా తర్వాత నా ఫ్యామిలీ, నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే వాళ్ళే. సో నన్ను నమ్మి ప్రతి విషయంలో కూడా నేను ఇది కాదు ఇది చేస్తాను, ఇది ఇది కాదు ఇది చేస్తాను అన్నప్పుడు ప్రతిసారి నన్ను నమ్మి సరే నీ ఇష్టం నీకు తెలుసు కదా చేసుకో అని చెప్పి నాకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చిన మా పేరెంట్స్ ఇద్దరికి. సో అదేవిధంగా నా ఫ్యామిలీకి అందరికీ ఈ విషయంలో నేను నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ, ఇక ఫ్యామిలీ అంటే టోటల్ అందరూ, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టిన మొదటి రోజు మొదటి సబ్స్క్రైబర్ నుంచి ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చేస్తున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. నన్ను నమ్మి మీరు నా దగ్గర నుంచి ఒక కంటెంట్ వస్తుందని చెప్పేసి నమ్మి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్. అండ్ తర్వాత యూట్యూబ్ జర్నీ గురించి మనం షార్ట్గా కొన్ని కొన్ని సంఘటనలు మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ కూడా నేను ఎమోషనల్ అవ్వను, మీరు అవ్వద్దు. సో వీలైనంతవరకు ఫన్నీగా చెప్తా వినండి. సో అందరిలాగే నా లైఫ్, నేను మా చెల్లి ఇద్దరు, మా నాన్నగారు ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, సో ఆయన బస్ కండక్టర్గా చేసి ఇట్లా రకరకాల చేసుకుంటూ చిన్నగా ఎదిగి మొత్తానికి ఒక ఉద్యోగం అయితే సంపాదించుకొని సో ఏదో దాంట్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడనమాట. సో అలాంటి ఒక ఫ్యామిలీ, మా అమ్మ పెద్దగా ఏం చదువుకోలేదు, సెవెంత్ క్లాస్ చదువుకున్నారనమాట. సో వాళ్ళ మ్యారేజ్ అయింది తర్వాత మేము పుట్టాం, మామూలు ఏదో ఎట్లా కొట్లాగా పెంకుటింట్లు రేకులు ఇల్లు అన్నీ చూసాం మేము కూడా. సో అన్నీ చిన్న చిన్నగా ఎదిగి నేను సరిగ్గా లైఫ్ సూపర్గా ఉండేది, ఎక్సలెంట్గా ఉండేది, అంటే మనకున్న దాంట్లో ఎక్సలెంట్గా ఉండేది. మా నాన్న మనకి ఏదిగా ఉంటుంది ఇచ్చేవాడు, అయిపోతుంది మనం ఊరుకుంటాయేంటి గొడవ కూడా చేయము. సో అన్నీ సాధించుకునే వాళ్ళం, నాకు సైకిల్ కావాలంటే సైకిల్ కావాల్సిందే, ఫోన్ కావాలంటే ఫోన్ కావాల్సిందే పిచ్చి రోజుల్లో. సో అట్లా అంతా బాగుండేది, హ్యాపీగా ఉండేది. సో అలాంటి లైఫ్ అన్నమాట. మరి కష్టాలు మా నాన్న పడ్డాడేమో కానీ మాకు తెలియనికుండా పెంచాడు, అంతవరకు హ్యాపీ మాకు తెలుస్తుంది. ఒక పాప పుట్టితే నాకు సిన్స్ ఇతర అవుతుంది. అలాంటిది ఇద్దరిని పెట్టుకొని ఆ పుట్ల వాళ్ళు మేనేజ్ చేయడం అంటే నిజంగా పేరెంట్స్ అందరూ దండం పెట్టండి వీడియో చూసిన తర్వాత మీ పేరెంట్స్కి. సో ఓకేనా, అట్లాగా పెంచారు. సో పెద్ద కష్టాలు తెలియని ఒక ఇది, కానీ నా కష్టాలు నా లైఫ్లో మొదలయ్యాయి తర్వాత తర్వాత, అది వేరే పార్ట్ అనుకోండి. అయితే సరిగ్గా ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ టైం నాకు సూపర్ చదివేవాడు నేను కూడా బాగా, అసలు మనకి మిగతా విషయాల్లో ఎన్ని చెత్త వేషాలు వేసేవాళ్ళం, చదువులో కూడా అంతే షార్ప్గా అంతే పద్ధతిగా చదువుకునేవాళ్ళం. అప్పట్లో రోజులు అలా ఉండేవి కూడా, అందరూ చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అట్ ద సేమ్ టైం బయట ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటిలో కూడా బాగా చేసేవాడిని. సో తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక చిన్న సంఘటన, మా ఇంట్లోనే చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో అది నా జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సందర్భం అని చెప్పుకోవచ్చు ఈరోజు కూడా. సో దానివల్ల నేను ఈరోజు కూడా స్టిల్ ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాను, స్టిల్ నేను బాధపడుతూనే ఉంటాను, అప్పుడప్పటికి గిల్ట్ ఫీల్ అవుతూనే ఉంటాను. సో జరిగింది అది కూడా కేవలం మన చిత్త వేషాల వల్లే. సో దానివల్ల ఎవరూ ఎఫెక్ట్ అవ్వలేదు, నేనే ఎఫెక్ట్ అయ్యాను. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది, కృష్ణాయిల్ స్టవ్స్ ఇవి ఉంటాయి అలా అప్పట్లో. సో దానివల్ల ఎఫెక్ట్ అయింది. సో నా బాడీ అంతా కాలిపోయింది 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 కాలిపోయింది. సో నా చేతులు, మీరు ఈ కెమెరాలో చూస్తున్న ఈ చేతులు మీకు అంత క్లియర్గా కనిపించవు, నా మెడ నా బాడీ నా ఫేస్లో చాలా వరకు. అండ్ అదేవిధంగా లోపల పార్ట్స్ ఇక్కడంతా
చాలా దాదాపు బాడీలో ఒక 35 to 40% అయితే కాలిపోయింది అన్నమాట. సో అంటే సరదాగా పిచ్చి 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 చిన్నపిల్లలు అంటే ఆ ఏజ్లో ఏదో చెత్త పనులు చేస్తూ ఉంటాం. సో ఆ టైప్లో అట్లాగే జరిగింది. సో ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయ్యింది. సో అటు గురించి నేను పెద్ద మాట్లాడినప్పుడు, సో యాక్సిడెంట్ అయితే జరిగింది, బాడీ అయితే కాలింది. సో ఆ తర్వాత హాస్పిటల్ బయటికి రావటాలు, ఆ తర్వాత నుంచి నా లైఫ్ అంతా మారిపోయింది అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళలేను నేను, ఎవరైనా చూడటానికి అప్పుడు నేను చాలా ఘోరంగా ఉండేవాడిని. మీరు నాకు నా దగ్గర నా ఫోటోలు కూడా లేవు, చూపిస్తామంటే మీకు. సో చాలా ఘోరంగా ఉండేవాడిని, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నిమిషంలో ఐడెంటిఫై చేస్తారు కదా, ఎవరైనా కాలిన వ్యక్తి వస్తే దానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో అట్లా ఐడెంటిఫై చేసేవాళ్ళు, కొంచెం నాకు గిల్టీ ఫీలింగ్ ఉండేది. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్ది ఆ మందులు ఈ మందులు మచ్చలు పోతాయి, అది పోతాయి ఇది పోతాయి, ఏదేదో రాసాం ఏదేదో పూసాం. సో కానీ ఏం తగ్గల, కానీ నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ అయితే అంతే ఉండిపోయింది. ఎవరితో వెళ్ళి మాట్లాడలేను, డైరెక్ట్గా ఎదురు వెళ్ళి మాట్లాడలేను. ఎదురుగా వెళ్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, 2 నిమిషాల్లో, నిమిషం 2 నిమిషాలు కూడా పట్టదు, వెంటనే ఐడెంటిఫై చేస్తారు. మనం కొంచెం వేరుగా చూస్తారు మనల్ని, ఈ ఆట అది నాకు నచ్చదు అన్నమాట. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచేకొద్ది కొంచెం ఒక మనిషి ఆకారం వచ్చింది నాకు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పట్లో కూడా నాకు అంత పర్ఫెక్ట్ ఆకారము స్కిన్ టోను ఇవన్నీ లేవు. తర్వాత తర్వాత చిన్నగా ఆ మచ్చలు ఇవన్నీ మన బాడీలో కలిసిపోతూ ఉంటాయి కాబట్టి వచ్చింది. ఇప్పటికైనా పూర్తిగా ఏం కలవలేదు, మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీరు నోటీస్ చేయగలుగుతారు అంతా కూడా. సో అదనమాట పరిస్థితి. అట్లాంటి సందర్భంలో నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేను, పిల్లలందరూ నన్ను ఏదో రకంగా చూస్తారు. సో టెన్త్ అనుకుంటా, అప్పుడు టెన్త్ నైన్త్ అంతే, టెన్త్ స్కూల్లో మానేయటం అయితే జరిగింది. తర్వాత ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి 10th క్లాస్ హాల్ టికెట్ ప్రైవేట్గా తీసుకొని అది కంప్లీట్ చేసా. 1st క్లాస్లో పాస్ అయ్యాం. అప్పటి వరకు మెరిట్ 500 600 మార్కులు ఉంటే 500 కొట్టేసేవాళ్ళం, అలాంటిది 400 అలా కొట్టుకొని ఏదో సాధించాం. ఆ తర్వాత ఇంకా ఇంటర్ కాలేజీకి వెళ్ళటం నా వల్ల కాదు, నా వల్ల కాదంతే, ఏమైనా చేసుకుంటే నేను వెళ్ళను, ఇట్లా నేను వెళ్ళను అని చెప్పేసి, అంటే మీకు కొంచెం నవ్వుతూ చెప్తున్నా నేను, ఎవరు ఫీల్ అవ్వకూడదని వెళ్ళి మళ్ళీ కాలేజీలో అందరి ముందు నేను కలవలేను కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అవతారం పెట్టుకొని వెళ్ళి కలవాలంటే కలవలేము. చాలా దారుణంగా ఉండేది, మీరు నంబర్లే కానీ చాలా దారుణంగా ఉండేది, నమ్మలేరు మీరు. అంతే, అలాగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి పిల్లలందరితో కలిసి ఉండలేను నేను. సో ఆపేసా, ఆపేసి నేను డిస్టెన్స్లో రాయొచ్చు అనే ఒక ఇది తెలుసుకొని ఒక ఇంటర్ గ్రూప్ డిస్టెన్స్లో ఉండే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అనే ఒక గ్రూప్ తీసుకుంటాం, అది ట్రై చేయటం. అదేవిధంగా తర్వాత డిగ్రీ అవి కూడా ట్రై చేయటం. సో దీనికి మధ్యలో నేను ఏం చేశానంటే మల్టీమీడియా నేర్చుకున్నాను. సో మల్టీమీడియా ఇన్ ద సెన్స్ ఫిల్మ్ మేకింగ్, యాడ్ మేకింగ్, లేకపోతే ఈ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నేర్చుకోవటం జరిగింది. సో అది నేర్చుకున్న తర్వాత అంటే నాకు ఇంకా పెద్ద పెద్ద కోరికలు ఉండేవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఎంఐ రేఖ వెళ్ళాలి అంతముందు. ఆ తర్వాత సో ఏదైనా ఇంకా మనం చేయలేము, అర్థమైపోయింది నేను వెళ్ళలేను, నాకు ఆ గిల్టీ ఉంది, నాకు నేను వేస్ట్, లేకపోతే నేను బాగోను, లేకపోతే ఇట్లాంటి ఫీలింగ్స్ నాకు బాగా అప్పుడు నన్ను బాగా కలిచివేసేవన్నమాట. ఇదే నాకు ఇది తప్ప ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు, అంత డిప్రెషన్లో ఉండేవాడిని. సో ఆ తర్వాత ఈ మల్టీమీడియా అయితే కొంచెం మనకి రిలేటెడ్గా ఉంటుంది కదా, ఈ కంప్యూటర్స్ ఫీల్డ్, ఈ ఫీల్డ్కి సంబంధించి అని చెప్పేసి ఆ ఫీల్డ్లోకి వెళ్ళటం అయితే జరిగింది ఇంట్రెస్ట్ కొద్దీ. సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను, నాకు వేరే ఆలోచనలు లేవు కదా, వేరే వ్యవహారాలు వ్యాపకాలు ఉండవు కదా, ఓన్లీ ఫోకస్ దాని మీదే ఉండేది. ఆ వయసు అలాంటిది, ఇది నేర్చుకుంటేనే నేను నా లైఫ్ బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను అది బాగా నేర్చుకున్నాను, సూపర్ మెరిట్గా నేర్చుకున్నాను. ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా అందరూ నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, అదంతా బాగా జరిగిపోయింది. అందులో ది బెస్ట్ అని ఆ ఇన్స్టిట్యూట్స్, నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా నేను బెస్ట్గా తెచ్చుకున్నాను. అప్పటికి కొంచెం నా అవతారం అప్పటికి అలాగే ఉండేది, కొంచెం బెటర్గా ఉండేవాడు మేబీ ఫిజికల్గా లుకింగ్ అపీరెన్స్ ప్రకారంగా. ఆ తర్వాత ఇంకా రకరకాల జాబులు, టీవీ ఛానల్స్లో ఎడిటింగ్, ఎడిటర్ కానీ ఇట్లా రకరకాల జాబులు చేశాను. అక్కడ కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఇది కాదు ఇది కాదు, మన వల్ల నా వల్ల ఏదైనా జరగాలి, ఏదో ఒక అద్భుతం జరగాలి,
ప్రపంచంలో నాకంటూ ఒక పేజ్ ఉండాలి, గూగుల్లో మనకు ఒక పేజ్ ఉండాలి, ఇట్లా ఇట్లాంటి ఫీలింగ్స్ చరిత్రలో పేజ్ ఉండాలంటారు కదా, ఆ టైప్లో ఉండేది బాగా. అప్పుడు ఏముంది, ఏం లేదు, ఏం చేయాలో తెలియదు. ఈ ఇంట్లో ఏమో ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయరా అనేవాడు లేదు, పిచ్చి ఏం చేయాలి ఎవడు చెప్పేవాడు కాదు. సో అట్లాగా జాబులకు పంపించే ఇల్లు మా నాన్న కూడా అనేవాడు, జాబ్ చేసుకో ఏదో ఒకటి చేసుకో అది ఇది అనేవాడు. కానీ అంటే ఖాళీగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే వేరే ఆలోచనలు ఇది ఇవన్నీ అవ్వకుండా జాబ్కి వెళ్ళామని చెప్పేసి సో వెళ్ళాము. సో ఆ జాబులు నచ్చలేదు, ఏదైనా చేద్దాం అనిపించింది. తర్వాత వన్ ఫైన్ డే జాబ్ మానేసి ఏదైనా చేద్దాం, ఏదైనా పిగుదాం అనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఛానల్ పెడదాం అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఎందుకంటే అప్పటికి నాకు యూట్యూబ్ అంటే నేను వాడుతుంటాను, చూస్తుంటాం, కానీ యూట్యూబ్లో ఛానల్ పెట్టాలి అనే ఆలోచన లేదు. మనం మల్టీమీడియా సబ్జెక్ట్స్కి సంబంధించి ఏదైనా ట్యూటోరియల్స్ కావాలంటే ఇంగ్లీష్లో వేరే ఛానల్స్లో దొరికాయి, కొంతమంది చేసేవాళ్ళు. సో అవి చూస్తానికి నేను యూట్యూబ్ని యూజ్ చేసేవాడిని, నేను ఇలాగే యూట్యూబ్ని చూసేవాడిని ఒకప్పుడు. కానీ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని నాకు దొరికేవి కాదు, కొన్ని నేను వెతికేవి నాకు దొరికేవి కాదు. సో తర్వాత ఎట్లాగైనా వాటి గురించి నేను తెలుసుకునేవాడిని, మా లెక్చరర్స్ మా వాళ్ళని అడిగి ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకునేవాడిని, ఈ మల్టీమీడియాకి సంబంధించి నాకు చెప్పేవాళ్ళు. తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఒకరోజు, ఎందుకు అసలు మనమే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన వచ్చింది. అంటే మనం నేర్చుకున్నాం ఈ ఎస్ఈఓలు ఇవన్నీ, దీనికి సంబంధించిన సబ్జెక్టులు మల్టీమీడియాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో మనం అప్పుడు వెబ్సైట్లు పెట్టేవాళ్ళం మేము. వెబ్సైట్ అంటే నాకు చాలా వెబ్సైట్లు రన్ చేసాం మేము. సో వెబ్సైట్లు రన్ చేస్తాం, సేమ్ ఇదే కదా వెబ్సైట్కి ఏం చేస్తాం, ఆర్టికల్స్ రాస్తాం, సేమ్ ఎస్ఈఓ చేస్తాం. అదే యూట్యూబ్లో కూడా చేస్తే వీడియో కదా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా తెలుసుగా మనం అప్పట్లో అసలు ఛానల్ పెట్టడం నాకే అప్పుడే, ఇంకా మిగతా వాళ్ళ జనాలకి తెలియటం అనేది ఇంపాసిబుల్. అప్పుడు నేను అనుకున్నాను ఏ రోజుకైనా ఇంటికి ఒక యూట్యూబర్ తయారవుతాడు ఫ్యూచర్లో. సో అప్పటికి మనం ఒక రేంజ్లో ఉండొచ్చులే అనుకొని స్టార్ట్ చేసాం. సో అప్పట్లో పెద్దగా అంటే ఇంకా నా యూట్యూబ్ జర్నీ అప్పటి నుంచి అనేది చాలామందికి తెలుసు, కానీ అప్పట్లో తెలుగులో యూట్యూబ్ ఛానల్స్ పెద్దగా ఏమి ఉండేవి కాదు. మన హఫీజ్ బ్రో, ప్రసాద్ బ్రో, నాని బ్రో, నేను, మై విలేజ్, రాజు కన్నెపోయిన, ఇంకా అట్లా కొన్ని కొన్ని ఛానల్స్ చాలా తక్కువ, వరుణ్ సురతేజ, తెలుగుబడి, ఇట్లా చాలామంది తక్కువ తక్కువ ఉన్నారనమాట. లెక్కేసి కొడితే 10 మంది ఉంటారేమో, 10-15 మంది నుంచి ఉండరు యూట్యూబర్స్. వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి స్థానాలకు ఎదిగారు, మంచి స్థాయిల్లో ఉన్నారు, మంచి ఉన్నత సాధించారు. సో ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు కాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అందరూ మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. సో అదంతా పక్కన పెడితే ఈ టెక్ ఛానల్స్ వైపు ఛానల్ పెట్టినప్పుడు ఈ టెక్ ఛానల్స్ వైపు వెళ్ళాలి అన్న కోరిక అనమాట. సో టెక్ ఛానల్ చేయాలి, అన్బాక్సింగ్స్ చేయాలి, ఇట్లాంటివి చేయాలని చెప్పేసి ఒకసారి ఒక మైక్ అన్బాక్సింగ్ చేశాను. అది చూడండి అదే నా లాస్ట్ అన్బాక్సింగ్ కూడా నా చేతితో నేను చేసింది. సో చేసినప్పుడే విజేతలు, హిమాచలు ఇవన్నీ కనపడ్డాయి అందులో బాగా. సో దాన్ని ఎట్లాగైనా ఎడిటింగ్ చేసి అది చేసి మసి బుసి మారడికాయ చేసి ఏదో చేసా మొత్తానికి. సో అది తర్వాత ఆ వీడియో పెట్టాను యూట్యూబ్లో, వ్యూస్ బాగానే వచ్చినాయి. తర్వాత వేరే విషయం రాపు నాకు అర్థమైంది, ఇంకా మనం ఈ అన్బాక్సింగ్లకి పెంటవాడికి మనం పనికిరాములే, అన్బాక్సింగ్ ఇవన్నీ చేయాలంటే మన చేతులు మనం చేయాలి. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు చాలా అన్బాక్సింగ్లు చేసావు కదా, నేను చేసినవి కదా ఇవన్నీ, మన కుర్రోళ్ళు చేసినవి, మన మెంబర్స్ టీమ్ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చేస్తారు, నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. అయితే మిమ్మల్ని మోసం చేసాయి అయితే అలా చేశాను. సో అంటే నేను చేయలేను ఇప్పుడు, నాకు అప్పుడు అర్థమైంది నేను చేయలేను. సో యూట్యూబ్ సబ్జెక్ట్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అయితే మనం చెప్పగలం, ఇది మనకు వచ్చిందే మనం చెప్పగలం, వేరే టెక్ అంటే మన వల్ల కాదు అని చెప్పేసి నా వల్ల కాని పని వాళ్ళు చేస్తారంటే నేను చూసి వాళ్ళని చూసి సంతోషపడేవాడిని, వాళ్ళలో వాళ్ళలో నన్ను చూసుకునే హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఎవరిని, మన హఫీజ్ని, మా నాని ప్రభాకర్ బ్రోని, వీళ్ళందరినీ, ప్రసాద్ బ్రోని, వీళ్ళందరూ చూసి అప్పుడు సంతోషపడే పని మన కుర్రలే అంతే కదా. అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడంటే వాళ్ళు పెద్ద పెద్ద ఈజీ అయిపోయారు. కానీ అప్పుడు ఇప్పుడు మేము అంతే మాట్లాడుకుంటాం, ఎన్నా మొన్న కూడా కాల్స్ మాట్లాడుకుంటాం, కాన్ఫరెన్స్లు పెట్టుకుని మాట్లాడుకుంటాం, అంతే ఉంటాం ఇప్పటికి కూడా. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏమైనా వస్తుంటే పోతుంటేలే, కానీ అలా ఉండేది. సో అయితే నేను చెయ్యలేను అని అర్థమైంది కదా, ఈ టెక్ ఛానల్ ఇదంతా మన వల్ల కాదు, ఇదంతా మనం చెయ్యలేము అర్థమైంది కదా. సో ఇంక యూట్యూబ్ సబ్జెక్ట్ చేసుకుంటే నాకు ఉండేది, అరే నేనేమి అంటే నేను ఒకప్పుడు నన్ను నేను జీరోగా అనుకున్నా, నేనేం చెయ్యలేను నా వల్ల కాదు, ఏదో ఒక ఫ్యాన్ కింద కూర్చొని చేసుకునే ఉద్యోగం మల్టీమీడియా ఇట్లాంటివి ఏదైనా చేస్తే
ఏదో ఫ్యాన్ కిందో ఏసీ కిందో కూర్చుని చేసుకునే జాబులు వస్తాయి కదా ఈజీగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్ అయ్యానే తప్పించి ఏదో నిజంగా సాధిద్దాం, నేను సాధించగలనే నమ్మకం నాకు నిజంగా జీరో జీరో. కానీ ఒకరోజు అనిపించింది నాకు ఏదన్నా చెయ్యాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే కాన్ఫిడెన్స్ లేనివాళ్ళు, గిల్టీ ఫీల్ అయ్యేవాళ్ళు, నేను బాగోనేమో, నేను ఇట్లా ఉంటానేమో, నేను అట్లా ఉంటాను, ఇప్పుడు కొంతమంది నేను నల్లగా ఉంటానేమో, ఇట్లా ఫీలింగ్స్ భలే ఎక్కువ ఉంటాయి తెలుసా కొంతమందిలో, కనపడరు కానీ చాలామందిలో ఉంటాయి. నేను ఏం చెయ్యలేనేమో, నేను జీరోనేమో అనే ఫీలింగ్స్ ఉంటాయి చాలామందికి. అలాంటి వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఫేస్ కనిపించకుండా, అప్పుడు నేను స్టార్ట్ చేసిన ఫేస్ కనిపించకుండానే నేను కనిపించి చేసి ఉంటాను. మీరందరూ తడుచుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో, అంత ఘోరంగా ఉండేవాడిని నేను మరి. అప్పుడు కానీ ఫేస్ స్టార్ట్ చేసి ఫేస్తో పెట్టుంటే 2-3 సంవత్సరాలు ఫేస్ లేకుండా స్టార్ట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్నగా కొన్ని కొన్ని లేహ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పూసుకొని ఏదో మొత్తానికి ఒక మనిషి ఆకారం వచ్చాక అప్పుడు కెమెరా ముందుకు 2-3 సంవత్సరాల తర్వాత వచ్చా. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఎవల్యూట్ అవుతూనే ఉన్నా ఎవ్రీడే. ఎవల్యూషన్లో భాగంగా నా శరీర భాగాల్లో చర్మంలో రకరకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి. సో బ్రెయిన్కి ఏముంటుంది చెప్పండి, బ్రెయిన్ ఎప్పుడూ షార్ప్గానే ఉంటుంది. సో అందుకోసం నేను అటువంటి అంటే నేను కనిపించి చేసే సబ్జెక్ట్స్, నా చేతులు కనిపిస్తూ చేసే సబ్జెక్ట్స్ ఇవన్నీ నేను చేయలేదన్నమాట. అర్థమైందా? కేవలం ఇది ఓవరాల్గా చెప్పే సబ్జెక్ట్, ఓవరాల్గా మాట్లాడే సబ్జెక్టే కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. దీంట్లో కూడా నాకు నా గురించి ఇట్లా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే నా ఇటువంటి ఒక స్టోరీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను కూడా అక్కడ చెప్పుకోవాలి, నాకు ఇష్టం ఉండదు, నాకు ఆయన చెప్పుకోవాలంటే కూడా గిల్టీగా ఉంటుంది. ఎందుకు మరి ఇప్పుడు చెప్తున్నానంటే ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నోళ్ళు, అంటే చాలామందిని నేను ఇన్స్పైర్ చేశాను నా మాటలతో ఛానల్స్ పెట్టాలని, లేకపోతే ఇట్లా చేశాను. కానీ ఇటువంటి స్టోరీస్ కూడా చాలా ఉంటాయి చాలామందికి, రకరకాల సందర్భాల్లో జరిగినవి ఉంటాయి చాలామంది. అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే జస్ట్ ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి చెప్తున్నానని చెప్పేసి, మనకేదో సింపతి వస్తుందని అవసరం లేదు, నాకు అవసరమైన వాడు నేను ఎప్పుడో చెప్పుకునేవాడిని కదా. ఇప్పుడు మాత్రం నాకేదో ఛానల్ సూపర్గా ఉంది, 5.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుతో, ఇంకా గ్రో అవుతుంది, గ్రో చేస్తా, నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఆ దమ్ము ఉంది, నేను చేయగలను, ఓకేనా? కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఇన్స్పైర్ అవుతారేమో అనే ఉద్దేశంతో చెప్తున్నానని చెప్పేసి, ఇంక మరో ఉద్దేశం అయితే లేదు. అండ్ మీరు నన్ను ఫాలో అవుతున్నారు, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలిస్తే కొంచెం వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంటుంది. అన్న ఇట్లాంటి సిచ్యువేషన్లో నుంచి కూడా అన్న ఎదిగాడంటే మనం ఎందుకు ఎదగలేం, మనకు అన్ని ఉన్నవాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు, మనం ఎందుకు ఎదగలేము, మనకు అన్ని రకాల సపోర్ట్లు ఉన్నాయి కదా అని ఆలోచించే వాళ్ళ సంఖ్య కొంచెం అన్న పెరుగుతున్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నా అంతే, ఎవరు తప్పుగా తీసుకోకండి. అండ్ ఇక ఫైనల్గా యూట్యూబ్లో వచ్చేస్తే నేను ఏది చేసినా చాలామంది సపోర్ట్ చేశారు, నేను మంచి నేను సలహాలు ఇస్తే తీసుకున్నారు, నా కష్టం వస్తే నన్ను ఓదార్చారు, అందరూ తలా ఒక చేసి నన్ను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు నన్ను కాపాడారు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మోటివేట్ చేశారు. సో ఇవన్నీ జరిగినాయి. ఎంతోమంది అద్భుతమైన ఫ్రెండ్స్ని నేను సంపాదించాను, ముఖ్యంగా ఎంతోమంది శిష్యులను సంపాదించాను, ఎంతోమంది తమ్ముళ్ళని సంపాదించాను యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా. చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్లు, చాలా అద్భుతమైన రిలేషన్స్ అని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా. నేనంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చే, ఈరోజు కూడా నేను ఒక మాట చెప్తే ఎంత పెద్ద క్రియేటర్ అయినా కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎంత ఆగిపోయే, ఇది వద్దు అంటే ఆపేసేవాళ్ళు, ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఉంది. అండ్ అదేవిధంగా ఇంతమంది ప్రేమ, మీ అందరూ ఇంత సపోర్టు, మీ 5.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో వీళ్ళందరూ ప్రేమ పొందినందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇక ఫైనాన్షియల్గా మనం ఏం సాధించాం అనేది మాట్లాడుకుంటే అది జీరో, అది పక్కన పెట్టండి. ఏదో ఈ జీరో అని చెప్పకూడదు, ఏదో వస్తుంటుంది, మనం మన రొటేషన్లో మనం చేసుకుంటాం, మన తిప్పలు మనం పడతాం, ఓకే, సరిపోతే తిండాం, సరిపోతే ఆరోగ్యం దగ్గర తీసుకుంటాం, కట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం, మొత్తానికి అది ఓకే. ఆ స్టేబిలిటీ అయితే ఇంకా రాలేదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది, ఆ స్థాయి కూడా సంపాదిస్తాను నేను, సో అది ఓకే. ఇంకా నా మ్యారేజ్ లవ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవి వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, పిల్లలు ఇవన్నీ. సో ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనేది డిస్కస్ చేస్తే, ఫ్యూచర్లో మన ఛానల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే తీసుకొద్దామనే ఆలోచనలు నాకు చాలా బలంగా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలుగులో
ప్రొడక్షన్ లెవెల్ ట్యూటోరియల్స్ ఎట్లాంటివి స్టార్ట్ చేయాలి. సో అంటే ఒక 5 ఇయర్స్ క్రితం జనాలు యూట్యూబ్లోకి వస్తారనే ఉద్దేశంతో నేను 5 ఇయర్స్ అడ్వాన్స్డ్గా వీడియోస్ చేసి ఇప్పుడే పెట్టేశాను. అంటే ఈరోజు యూట్యూబ్ క్రియేటర్స్ వస్తారని 5 ఇయర్స్ బ్యాక్ నుంచే అనుకొని ప్లాన్ చేసుకొని చేసిన వీడియోస్ ఈరోజుకు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీరందరూ ఇంకా అప్గ్రేడ్ అవుతారు, కెమెరాస్ పరంగా కానీ ప్రొడక్షన్ క్వాలిటీ ప్రకారం కానీ అన్నీ అప్గ్రేడ్ అవుతారు ఇప్పుడున్న క్రియేటర్స్. సో వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే టైంకి నేను ఆ ప్రొడక్షన్ లెవెల్ ట్యూటోరియల్స్ అన్నీ చేసి మా ఛానల్లో పెట్టాలి అనే ఒక కోరిక నాకైతే బలంగా ఉంది. సో దానికి సంబంధించి అట్లాంటివి చేయాలంటే అట్లాంటి పెద్ద పెద్ద ఫీట్లు చేయాలంటే చాలా స్పేస్ కావాలి, ఆఫీస్ కావాలి, లేదా ఇంకా చాలా బడ్జెట్ కావాలి, ఫైనాన్షియల్గా మనకి చాలా ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ చేద్దామని ఉంది. సో దానికి సంబంధించి మన ఛానల్ రెవెన్యూ కొంత భాగం అన్ని రకాలుగా నేను అరేంజ్ చేస్తాను, మొత్తానికి నా తిప్పలే మాడుతున్నాను. సో మన కోర్సు ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది, క్రియేటర్స్కి అద్భుతంగా ఉపయోగపడింది అని చెప్పేసి నా ఈ 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఒక కోర్సులో పెట్టడం అయితే జరిగింది. అది చాలామంది కొంటున్నారు, దాని ద్వారా వచ్చిన అమౌంట్ కూడా దానికి నేను పెట్టుకుంటున్నాను పక్కన. సో ప్రొడక్షన్ లెవెల్ ట్యూటోరియల్స్ వేసి మళ్ళీ అది మళ్ళీ మీకే ఒక మంచి కంటెంట్ రూపంలో అందిస్తాను. అది చూస్తారు, మీరు చూస్తారు. అంటే తెలుగులో ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యలేనిదనమాట. సో నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అవసరం లేదు. ఇంకా నేను ఒకసారి కంటిన్యూ చేసి పెడేస్తే, ఒక 2-3 ఇయర్స్ కష్టపడితే 10 ఇయర్స్ వరకు మీకు ఏ దిగులు ఉండదు, అలాంటి కంటెంట్ అనమాట. అది కూడా పెడతాను. అండ్ అదేవిధంగా మన ఛానల్ సాధించిన ఎన్నో విజయాలు, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఒక పాప ప్రాణాలు కాపాడాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరు కలిసి. సో నేను ఒకనొక స్టేజ్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా నాకు సహాయం చేశారు. సో మీరు చాలా జరిగినాయి, అదంతా సెంటిమెంటల్ ఎమోషనల్ జర్నీ, అదంతా మనం అంత ఎమోషనల్గా నేను చెప్పను, మీరు కూడా తీసుకోవద్దు, వినండి అంతే, జస్ట్ వినండి, గుర్తుపెట్టుకోండి అంతే, అంత మించి వద్దు. నేను కోరుకునేది అదే, ఇన్స్పైర్ అవ్వండి, ఇన్స్పైర్ అయ్యి చేయటానికి ఏదన్నా చేయటానికి ట్రై చేయండి అంతే, నేను కోరుకునేది అంత మించి ఏం లేదప్పా. ఓకేనా మీ దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్, అది మరి ఒక షార్ట్ అండ్ స్వీట్ ఫన్నీయెస్ట్ ఎమోషనల్ జర్నీ. ఇంకా చాలా విషయాలు అయితే మన లైఫ్లో ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఒక ఇదేంటి 10 ఇయర్స్ ఆఫ్ యూట్యూబ్ జర్నీలో ఇంకా చాలా విషయాలు అయితే చెప్తాను. ఇప్పటివరకు అయితే ఇంతే. అండ్ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునే కోరిక ఏంటో తెలుసా, ఒకటే, మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఆ నోటిఫికేషన్ అది ఆన్ చేసుకోండి అబ్బా, నోటిఫికేషన్లు రావట్లే యూట్యూబ్లో, అది పరిస్థితి. ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతారు కదా, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కి పైన ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి, మన వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ చాలామంది ఆన్ చేసుకున్నారు, మంచివాళ్ళే, నేను కాదన్ను. ఇంకొంతమంది ఎవరైనా మర్చిపోతే అలా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేసే కంటెంట్ మీకోసమే, అది మీకు రీచ్ అవ్వకపోతే నాకు బాధగా ఉంటుంది. ఓకే, నా నోటిఫికేషన్లు రాలేదని, నేను డైరెక్ట్గా వచ్చి ఛానల్లో వీడియో చూస్తున్నానని ఎవరైనా కామెంట్ పెడితే నాకు ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. ఓకేనా, సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి వీడియోని గట్టిగా. సో ఫ్రెండ్స్, అదే మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.